హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి ఆడపడుచు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొంచెం లెందీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీలైనంత వరకు చూడటానికి ట్రై చేయండి లెందీ వీడియో ఏంటా అని అనుకోవద్దు నేను కొంచెం ఇది అలా అనమాట లెందీగా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఏంటి అని మొత్తం చూసి నాకు కామెంట్స్లో చెప్పండి స్కిప్ చేసి చూసినా పర్వాలేదులేండి కొంచెం కొంచెం అయినా సరే చూడండి నేనైతే గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఇంత లెందు వీడియో అయితే చేసుకోవాల్సి వచ్చిందనమాట ఎప్పటికైనా అలా ఉంటుంది కదా మేము చూసుకోవడానికి ఒక మెమరీగా ఉంటుందని అయితే నేను ఈ వీడియో ఇలా చేశానమాట చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను ఇలా అనమాట ఎంజాయ్ చేయటం ఇది వరకు ఎప్పుడబ్బా లేదులేండి కొంచెం అలర్ చేశానని కూడా చెప్పుకోవచ్చు అన్నయ్య వచ్చాడు కదా ఆ మాత్రం అలరి ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సండే పడిందండి సండే అంటే అన్నయ్య సాటర్డే వచ్చాడు కదా అయితే మేమంతా కలిసి సండే ఎక్కడికైనా వెళ్దాం అనేసి అన్నాడనమాట సరే యాక్చువల్గా సాటర్డే ఈవినింగ్ వచ్చారు కదా నేను ఆ వ్లాగ్ ఆల్రెడీ పెట్టాను కదా అయితే సరదాగా అలాగ ఎక్కడికైనా వెళ్దామా అనుకున్నాం యాక్చువల్గా అన్నయ్య వచ్చేసరికి సుమా గారి మూవీ జయమ పంచాయతీ రిలీజ్ అవుతుంది మాకు ఆ రోజే వచ్చింది అనమాట అయితే అన్నయ్య రాగానే వెళ్దాం అది ఇది అనుకున్నాం వాళ్ళు వచ్చిందే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సిక్స్ థర్టీకి మూవీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వెంటనే మూవీకి తీసుకెళ్ళడం వాళ్ళే స్ట్రెయిన్ అయి ఉంటారు అసలే స్కూటీ మీద వచ్చారు వైజాగ్ నుంచి అనమాట విజయనగరంలో దిగి మళ్ళీ అక్కడ కొంచెం ఉండి కొంచెం బోన్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడికి వచ్చి రాగానే బయటికి తీసుకెళ్తే పాప స్ట్రెయిన్ అవుతారని నేను ఆగిపోయాను అయితే ఇక్కడ ఇంకెక్కడికైనా వెళ్దాం అని అనుకున్నప్పటికీ ఇక్కడ సీతంపేట ఉందని అయితే చెప్పాం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎలా వెళ్దాం ఏంటి అనుకుంటే ఒక ఆటో అయితే బుక్ చేసేసాం అనమాట థౌజండ్ రూపీస్ అయ్యింది అప్ అండ్ డౌను ఆఫ్టర్నూన్ తెచ్చేశారనమాట ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అనమాట ఇది అయితే బాగుంది నేను ఫస్ట్ టైం చుట్టాం ఇంచుమించుగా అరుకులాగానే ఉంది చాలా బాగుంది లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట ఎన్ని రోజులు నేను మిస్ చేసుకున్నానండి ఇది ఎప్పుడు పెట్టారన్న తెలియదు నాకు అసలు నాకైతే రీసెంట్గా ఒక టూ ఇయర్స్ అవుతుంది తెలిసిందనమాట అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో కూడా తెలీదు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఆల్రెడీ పిల్లలు అయితే ఒక టూ టైమ్స్ వచ్చారంట నేను ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట అయితే అన్నయ్య రాగానే ఒక పూటే కదా మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఆటోలో వచ్చేసామండి నైన్కి ఆటోలో వచ్చేస్తే మా పాల్కొండ నుంచి అక్కడికి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయ్యాండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట ఫస్ట్ అయితే పార్క్ ఉంటుంది చెప్పాను కదా ఈ ఎన్టీఆర్ ఉంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం అనమాట ఆ వీడియో కూడా ఇందులో ఉంది నిజంగా చాలా ఎంజాయ్ చేశాను అనమాట మామూలుగా ఇంట్లో ఎవరు వెళ్ళినా పిల్లల్ని పంపించేస్తూ ఉంటాను నేను ఒక టైంలో టైలరింగ్ చేసుకునేదాన్ని అండి ఆ టైలరింగ్ అంటే ఏదో ఒక పని చేయాలి అనే ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ ఏదైనా సరే ఏదైనా ఒక పని చేస్తే ఇష్టంగా చేస్తానన్నమాట దానివల్ల నేను పిల్లల్ని మీ ఫ్యామిలీతో పంపించేసేదాన్ని అనమాట ఈ పార్కులోనే మామూలుగా త్రీ డి థియేటర్స్ ఉంటాయి కదా ఇక్కడ ఫైవ్ డి థియేటర్ అనమాట ఈ థియేటర్లో మూవీ చూసామండి జస్ట్ ఫైవ్ మినిట్సే నిజంగా ఆ చైర్లోనైతే చాలా ఇబ్బంది అయిందన్నమాట అదొక ఎంజాయ్ స్పైడర్ వచ్చి మనల్ని టచ్ చేసినట్టుగా ఇలాగా అలాగా బాగుంది పిల్లలు భయపడతారని నేను వెళ్ళి అనవసరంగా బుక్ అయ్యానమాట ఫ్రెండ్స్ ఈ పార్క్లో ఏంటంటే ఇక్కడ బోట్ షికర్ కూడా ఉంది మధ్యలో చిన్న చెరువు ఉందనమాట ఆ చెరువుకి వాళ్ళు ఏం చేశారంటే చుట్టూరా ఇలాగా చక్కగా చెట్లు అవి వేసి మంచిగా ఇలాగా తయారు చేశారనమాట చిన్న చెరువు ఇది తయారు చేసినదా లేదంటే ఆల్రెడీ ఆ ఏరియాలో పుట్టిన చెరువా అని నాకు డౌట్ అనమాట అయితే అక్కడ వాళ్ళు మనకి బోట్ షికార్ అది చేయిస్తారు బాగుంటుంది నేను మామూలుగా ఏ బెంగళూరు వెళ్ళినా ఏ హైదరాబాద్ వెళ్ళిన అలాంటప్పుడే ఎక్కడికైనా ఇలా షికార్కి వెళ్ళేదాన్ని మా ఊర్లోనే ఇంత దగ్గరలోనే ఉంది నేను ఎన్నాళ్ళు మిస్ చేసుకున్నాను అనుకున్నాను నెక్స్ట్ డే మాత్రం మా వారితో తప్పకుండా వెళ్తానండి కాకపోతే ఏదైనా వండి తీసుకెళ్తే బెటర్ అనమాట అక్కడ ఫుడ్కి సంబంధించి అంటే స్నాక్స్ దొరుకుతాయి కానీ ఫుడ్ అయితే దొరకదన్నమాట ఆ తర్వాత చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అండి మర్చిపోకుండా ఇక్కడ వాళ్ళు ఇలాంటి బొమ్మలు చేశారు ప్లాస్టో పారిస్తో అనుకుంటా చేశారు ప్రతి చోట పార్కులో మనం వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ అయితే మాకు ఒక పది కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ఈ పార్క్ వచ్చిందనమాట చిన్నప్పుడు చూడండి ఇలాగా తాటి తాటి ఏమంటారబ్బా తాటి ముంజల తాలూకా పై కప్పుతో చక్రంలా చేయటం పంటలు వేసుకోవడం ఇక్కడ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి చిన్నప్పుడు గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తే మనం పైకి హ్యాంగింగ్ అవుతాం అనమాట అలా థ్రెడ్స్ అవి ఇలా వచ్చి మేము వెళ్ళడం కొంచెం త్వరగా వెళ్ళిపోయామండి యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళాలంటే నన్ను అడిగితే ఆఫ్టర్నూన్ బోన్ చేసి వెళ్ళిపోయామనుకోండి బెటర్ అనమాట త్వరగా బోన్ చేసేసి ఒక రెండప్పుడు కనుక మనం అంటే అక్కడి నుంచి చక్కగా ఎంజాయ్ చేసి తర్వాత సిక్స్కి రిటర్న్ అయిపోవచ్చు అనమాట అంత దగ్గర ఈజీగా ఇంటికి కూడా వచ్చేయచ్చు ఇక్కడైతే పిల్లలందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక్కడ ఈచ్ వన్ థర్టీ రూపీస్ అనమాట టికెట్ కాకపోతే సిటీస్లో కన్నా నాకు తెలిసి ఇక్కడ బెటర్ అయితే ఏం లేదండి అక్కడ కాస్ట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా ప్రతీది కాస్ట్ అలానే ఉంది ఫైవ్ డి మూవీ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు జస్ట్ ఫైవ్ మినిట్స్కి అనమాట ఇక్కడ మా అన్నయ్య అందులో అవన్నీ ఫేక్ అని చాలా నవ్విస్తాడండి చిన్నప్పటి నుంచి మా చిన్నని నాకు ఎంత క్లోజ్ అంటే చాలా క్లోజ్ ఇవన్నీ వీడియో తీసింది కూడా తనే పంటలు వేసుకుంటున్నారన్నమాట చిన్నప్పుడు మనం వేసేవాళ్ళం కదా ఇక్కడైతే ఎంత బాగుంది కదా చాలా బాగా చేశారండి నిజంగా ఎవరో కానీ సూపరు తర్వాత ఒక్కొక్క చోట పిల్లలకైతే ఫొటోస్ అవి తీశాడు మా చిన్నతో నేను ఎంత క్లోజ్ అంటే మా ఇద్దరికి టూ ఇయర్స్ తేడా అన్నమాట అయితే చిన్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్కి గ్రీటింగ్స్ పంచడానికి వెళ్తాం కదా అప్పుడు మాకు ఒక సైకిల్ ఉండేది ఆ సైకిల్ మీద నేను అన్నయ్య పెళ్ళికి ఇన్విటేషన్స్ ఎలా పంచుతారో అలాగా నేను అన్నయ్య సైకిల్ బ్యాగ్ ఎక్కిపోయేదాన్ని తను అలా కష్టాన అప్పుడు ఏంటోనండి అసలు స్ట్రెయిన్ అయ్యే వాళ్ళం కాదు కదా అలా అందరికీ గ్రీటింగ్స్ ఇచ్చుకొని ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్ ఇంటికి అలా అలా అనమాట కొండల మీద ఇల్లులు ఉన్నా సరే అన్నయ్య నన్ను దించకుండా కొండ మీద కూడాను సైకిల్ వీలైనంత వరకు తొక్కేసేవాడు అనమాట బాగా మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి దుక్కు పెట్టాను కానీ చాలా ఓపిక ఎక్కువ మా అన్నయ్యకి చిన్న నెక్కి నిజంగా ఆడు గ్రేట్ అనమాట ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా ఇవన్నీ చిన్నప్పుడు మనం ఆడుకునే ఆటలే నెక్స్ట్ ఏంటంటే కళ్ళగంతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ అందరి పిల్లలు ఒక దగ్గర కూర్చొని అష్టషమ ఆడుకోవటం కానీ అన్నీ అనమాట ఇక్కడ కూడా గగన విహారి అంట ఇంకా అక్కడ ఏమైనా ఇంకా ప్లాన్ చేస్తున్నారనమాట ఇంకా బాగా ఇక్కడేమో ఎక్కడ వారక్కడే గప్ చూప్ అని ఉంటుంది కదా ఆ గేమ్ అనమాట నేను కళ్ళు మరెందుకని చెప్పి నేనే అలా స్టిల్ ఇవ్వమన్నాడు అన్నయ్య ఇచ్చాననమాట మే ఇద్దరం కూడా నేను వీడియో తీసేస్తున్నానని మోహన్ దాచేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ వీడియో చూస్తే నన్ను ఎందుకు చూపెట్టా అంటాడనమాట అయినా సరే నేను చూపిస్తా తిడితే తిట్టేనేమండి కాసేస్తా పర్వాలేదు ఏం అండలేండి ఇకపోతే మా కొడుకుతో కూడా కొన్ని ఫోటోలు అన్నయ్యతో అందుకే ఇంత లెంది వీడియో అయ్యిందనమాట ఉన్నీలే అలా ఉంటుంది కదా అనేసి బాబుకి కూడా చాలా ఫొటోస్ అవి తీశాడు ఇంకా వీడియో లెందు ఉంది నేను ఇంకా చిన్న పీసెస్ అన్నీ కట్ చేసి కట్ చేసి ఇలా చేశాను అనమాట ఇది గుర్తుందా ఇదో కాటు కదా నెక్స్ట్ వచ్చి ఇలాంటి చెట్లు ఎక్కువగా మనం చిన్నప్పుడు ఉండేవండి ఇప్పుడు తగ్గిపోయాయి ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అప్పట్లో ఇంటి బయట కూడా చెట్టు వేసేవారు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి పింక్ ఫ్లవర్స్తో జస్ట్ చూడటానికే ఆ తర్వాత ఇక్కడ కూడా కొంచెం వీడియో తీశాడు నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట ఎవరైనా వీడియో తీస్తే మొత్తం ఒక వీడియో చేయించుకోవాలని ఇన్నాళ్ళగా అయితే ఇది అయ్యింది ఆ తర్వాత ఏముంటాయండి ఇంకా ఫ్రెండ్స్ సీతమ్మపేట అనమాట ఈ ఊరు బాగుంటుంది ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చుట్టూ చూస్తే అరుకులాగానే ఉన్నదండి అరుకులాగానే ఆల్రెడీ నా వీడియోస్లో చేశాను కదా ఇదివరకు పాత అక్కడ అక్కడనమాట అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చామన్నమాట ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా అక్కడికి వచ్చాయన్నమాట ఇక్కడికి లోపలికి ఎక్కువ ఏం కాదండి ఆ పార్క్ నుంచి ఇక్కడికి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా పిల్లలు కొంచెం స్ట్రెయిన్ అయ్యారని చెప్పి అక్కడైతే ఫుడ్ ఐటమ్స్ ఏం ఇక్కడికి వచ్చాకే కొంచెం స్నాక్స్ అంతే అది పిల్లలైతే ఇద్దరు పిల్లలకి లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా టూ నైంటీ రూపీస్ ఫ్రాక్ అని ఇవే మామూలుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి అనమాట ఫ్రాక్స్ క్వాలిటీ అలా ఉంది బట్ బాగానే వచ్చాయనమాట టూ నైంటీ అంటే చాలా బెటర్ ఇద్దరు పిల్లలకి వేసాను యాక్చువల్గా పర్ణిక తల్లి వేసుకోదనుకున్నాను తనకి ఫస్ట్ చిన్న టీషర్టును లెగ్గిన్ వేసేసింది మా వదిన తనేమో వద్దని చెప్పింది అనమాట మోక్ష ఫ్రాక్ వేసుకోగానే తనిఖీ కావాలని చెప్పి ఇదన్నమాట ఇదే వాటర్ ఫాల్స్ ఇక్కడ ఏంటంటే మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్ మేము జస్ట్ ఫస్ట్ మాత్రమే వెళ్ళాం ఎంట్రన్స్ అయితే ఇదనమాట లో వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే నేను ఇంటి బాబా గారిని మొక్కుకొని వెళ్ళాను అక్కడ లోనే అతను కూర్చున్నారనమాట అతను మనీ ఇమ్మంటే నేను మనీ తీస్తుంటే చేంజ్ మాత్రమే వస్తుంది అనమాట పర్సులో టెన్ రూపీస్ నోట్ కోసం చూస్తే అప్పటికి పిల్లలు లాక్కొని మనీ ఖర్చు పెట్టేశారనమాట ఇదేంటి టూ రూపీస్ కాయిన్లే వస్తున్నాయి బాబా గారికి టూ రూపీస్ ఇష్టం కదా అతను అచ్చంగా లాగే కూర్చున్నారనమాట కాల్ మీద కాలు వేసుకొని అప్పుడు ఏమో అనుకున్నానమాట అంటే భగవంతుడు ఎవరి రూపానైనా కనిపిస్తారు కదా నేనైతే అతను బాబాయ్ అనుకున్నాను అనమాట ఆ చేంజ్ ఇచ్చేసాను ఒక ఫోర్ కాయిన్స్ అనమాట అతనికి వెళ్ళింది ఫ్రాక్ ఎంత బాగుంది కదా దానికి నచ్చింది అది వేసుకోవడం గ్రేట్ వాటర్ ఫాల్స్ మనం పైకి ఎక్కేటప్పుడు అక్కడ చిన్న చిన్న పెంట్ హౌస్ లాగా కట్టారనమాట ఏమైనా ఎవరైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే అక్కడ తినొచ్చు అనమాట అలా ఒక రెండు ఉన్నాయి ఇంకా పైన ఏమైనా ఉన్నాయేమో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే కనుక నేను తప్పకుండా అక్కడ వీడియో కూడా నేను తీస్తాను ఆయనతో వెళ్ళాలి కాకపోతే కొంచెం ప్రశాంతంగా ఆఫ్టర్నూన్ బోన్ చేసి వెళ్తానమాట యాక్చువల్గా బయట ఎక్కడైనా లంచ్ చేసేద్దాం అనుకున్నాం అక్కడ ఏమీ ఉండవనేసి ఈయనన్నారనమాట మళ్ళీ నువ్వు కావాలంటే మన ఊరు పాల్కొండ వచ్చే భోజనం చేయాలి ఎందుకు వేస్ట్ కదా అని చెప్పి అయినా ఇంటికి వచ్చి ఇక్కడే భోన్ చేయాలి అలా బయట భోజనం చేయకూడదు తప్పు అని కోపాడ్డారనమాట ఒక్కసారికే కదండి అలా అన్నయ్యతో సరదాగా వెళ్తాను అది ఇది అన్నాను లేదు లేదు భోజనం మాత్రం ఇక్కడే చేయాలన్నారు నాకు తెలియదు కదా ఇంత త్వరగా వచ్చేస్తా అని పన్నెండు అయ్యేసరికి దగ్గర ఉన్నానండి అంత త్వరగా తొమ్మిదికి వెళ్తే పన్నెండుకి ఇంటికి వచ్చేస్తాం ఇంకొక వన్ అవర్ ఉండొచ్చు పైకి వెళ్తే బట్ కానీ వెళ్ళలేదు నా కొడుకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు నా మేన్ కోడలు అల్లుడు నేను నిజంగా ఇలా వాటర్ ఫాల్స్ అయితే ఇలా వచ్చి ఎంజాయ్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఇంచుమించుగా అరుకులానే ఉంది ఫ్రెండ్స్ జయమ్మ పంచాయతీ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారంట ఆల్రెడీ షార్ట్స్లోని ఒక వీడియో ఉంటుంది సుమక్కది అందులోని సుమక్క మంచి స్టిల్ ఇచ్చి వీడియో తీయించుకుందాం అనుకుందట హీరోయిన్ లాగా నేను ఫస్ట్ బాధపడిపోయాను తన పరిచయంలోని ఎంత ఫన్నీగా చెప్పిందో తెలుసా చూసారా అచ్చంగా గారిలా కూర్చున్నారు కదా నిజంగా ఎంట్రన్స్లో ఉన్నారు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఉన్నారు నవ్వే ఇంకా అలా నవ్వుతూనే ఉన్నారనమాట ఏమో బాబాగారే ఏమో అయితే ఇలాంటి చోటే సుమక్క స్టిల్ ఇచ్చిందండి అయితే నేను నిజంగా ఫీల్ అయిపోయి కామెంట్ కూడా పెట్టాను అయ్యో సుమక్క పడిపోయావా అని చెప్పి అయితే రీసెంట్గా తను చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను కదా అయితే బత్తరీ గారు అనే ఒక యాంకర్ ఉన్నారు కదా ఆయనేమో సుమక్కకి పరిచయం చేసి ఏంటమ్మా ఇలాగ పడిపోయావు నువ్వు ఆ వాటర్ ఫాల్స్ ధర అంటే అందరు హీరోయిన్లు తెగ స్టిల్ ఇచ్చి వీడియోస్ తీసుకుంటారు కదా వాటర్ ఫాల్స్ ధర నేను కూడా అలా స్టిల్ ఇద్దామని చెప్పి జయమ్మ పంచాయితీ గెటప్ అని అనమాట ఎన్ని ఫోటో షూట్ తీయించుకుందాం అనుకుందంట దడేలమని పడ్డాది అనమాట నిజంగా తను ఎంత ఫన్నీగా చెప్తుందో తెలుసా అమ్మో పడిపోగానే ఎక్కడో విరిగింది అనుకున్నాను వారం రోజులకి డేట్స్ ఇచ్చా నీళ్ళకి డేట్స్ వేస్ట్ అయిపోతే అనుకుంటుందట తను పడింది అమ్మో తనకి దెబ్బ తగిలిందా ఏంటి అసలు సుమక్కకు ఉండదు నిజంగా ఎంత గ్రేట్ అంటే వర్క్ మీదే తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా అన్నమాట ఎవరైతే ఎక్ ఎక్కువగా ఒక పనికి ఎక్కువగా వాల్యూ ఇస్తారు మనం చేసే పనిలోనే అసలు భగవంతుడు ఉంటాడండి మనం డెడికేషన్గా చేసిన పని ఏదైనా సరే అందులో ప్రత్యేకించి చెప్పాలంటే పూజలు కూడా చేయక్కర్లేదు మాట మీద నిలబడి ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసి మనం ఇచ్చామంటే నిజంగా వన్ వీక్ డేట్స్ ఇచ్చాను అనవసరంగా నా హెల్త్ పాడైతే పాపం షూటింగే ఆగిపోతుందనే ఫీలింగే వచ్చింది తప్ప తనకి నడువు విరిగిందా లేదా అదేం లేదంట తిరిగి నవ్వుతూ చెప్తుంది అనమాట సుమక్క పడిపోయేసరికి చుట్టుపక్కల అందరూ షాక్ అయిపోరంట అమ్మ అని అందరూ దగ్గరికి వచ్చేసరికి ఆగండి ఆగండి అన్నదంట తన వీడియోలో చూడండి తను చెప్తుంది నవ్వు ఆ వీడియో షూట్ చేసినప్పుడు కూడా చుట్టుపక్కల అందరూ వచ్చేసరికి నేను బాగానే ఉన్నాను నాకేం అవ్వలేదు అని చెప్పి చక్కగా లేచి వెళ్ళి నించుందంట కొంచెం పెయిన్ అయితే వచ్చిందంట బట్ కానీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నానని చెప్పింది అందులో కూడా ఆ పరిచయం అయిన బత్తిరి సత్యబాబు గారు ఎవరో అనమాట అతను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఈ మూవీకి సంబంధించి అందులో కూడా సుమక్క ముక్కు పుడుక పెట్టుకుంది అనమాట ఆ ముక్కు పుడుకని ఇలా ఇలా టచ్ చేస్తుంటే నాకేంటో హ్యాపీ హ్యాపీ నిజంగా నేను చెప్తున్నాను సుమక్క నీకు గ్యారెంటీ ఏదో ఒకరోజు నేను బంగారం ముక్కుబుడక తెచ్చి నీకైతే నేను గిఫ్ట్ ఇస్తాను తప్పకుండా ఇదే ఈ డే అయితే వస్తుంది అంత అనమాట నెక్స్ట్ హీరోయిన్ గారు అన్న చాలా ఇష్టం అని చెప్పాను కదా స్నేహ గారికి మాత్రం పట్టు చీర ఇవ్వాలండి ఆమె పట్టు చీరలు కట్టారంటే అసలు నిజంగా ఎంత అందంగా ఉంటారంటే సుమక్కకి ముక్కుబుడక స్నేహ గారికి పట్టు చీర గిఫ్ట్ ఇవ్వాలన్నమాట ఎప్పుడవుతుందో ఏంటో ఆ తర్వాత అయితే ఇక్కడ బాగా వీడియోలో ఎలా పడతానా లేదా మరి అదే ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా వీడియోలు తీసుకొని ఇలా అయితే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంతలాగా ఎంజాయ్ అయితే నేను ఎప్పుడు చేయలేదులేండి నా కొడుకు అసలు ఒప్పుకోవట్లేదు ఎక్కడికో వెళ్ళిపోవాలి తిరిగేయాలి ఇంకా అమ్మమ్మ వాళ్ళు తాలూకా ఎవరు వచ్చినా పిల్లలు ఎందుకో తెలియదు ఎక్కువ యాక్టివ్ అయిపోతారండి మావయ్యలు వచ్చినా ఎవరు వచ్చినా సరే పిల్లలు యాక్టివ్ అయిపోతారు అదేంటో నాకు అదే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కలుసుకుంటాం కదా అందుకే అలాగా ఎక్కువగా ఇష్టం అయిపోతుందేమో ఇంకా వాళ్ళ భావాలు రాలేదని వీడు ఫీల్ అవుతున్నాడు వీళ్ళు స్కూటీ మీద వచ్చారు కదండి జాగ్రత్తగా మేమే వచ్చాం ఇంకా పిల్లల్ని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎండలు అది ఇది అని చెప్పి నెక్స్ట్ టైం అయితే అనమాట వాళ్ళని కూడా ధనుష్ పార్దును కూడా నేను చూపిస్తాను లేదా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే తప్పకుండా అయితే నేను వాళ్ళని చూపిస్తాను అనమాట ఆల్రెడీ నా పాత వీడియోల్లో ఒక వీడియోల్లో ఉంటుంది మేనల్లడం అజా కానీ నా పాత వీడియోలో ఒకసారి చెక్ చేయండి అందులో నా పెద్ద మైనల్ ఇద్దరు ఉన్నారు నాకు ఇద్దరు అన్నయ్యలు అనమాట ఆ తర్వాత చిన్నయ్య కూతురు అన్నయ్యను వదలదు ఎంత ఎత్తుకుందా అని ట్రై చేసినా దూరం నుంచి దాన్ని బుజ్జగించాల్సి వచ్చిందనమాట ఇలా అయితే మొత్తం ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో వీలైనంత వరకు వీడియోలు తీస్తూనే ఉన్నాను ఎడిటింగ్లోని ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఏమవుతుందంటే మనం ఒక వీడియో షూట్ చేయడం కూడా కొంచెం మంచిగా చేయాలన్నమాట తక్కువ టైంలోని మనం చూపించాల్సిన అంటే మనం ఏం చూపించాలి వీడియోలోని ఎంతవరకు చూపించాలి ఏ పార్ట్ ఎక్కడ ఏంటి అనేది ఒకే వీడియోలో అంటే కట్ చేయకుండా టేకులు తీసుకోకుండా అంటారు కదా ఒకే డైలాగ్ లాగా ఒకే వీడియోలోని మనం వీడియో మొత్తం మెయిన్ షూట్ చేసేయాలన్నమాట బట్ కానీ ఈ వీడియో ఎడిటింగ్లో చాలా కష్టపడ్డాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీడియో కదా కొంచెం దీనివల్ల ఎడిటింగ్లో కొంచెం ఇబ్బంది అయ్యింది కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా నేనేది మిస్ చేసుకోకూడదని ఇంత లెది వీడియో అయితే చేశాను అనమాట తర్వాత మోక్ష తల్లిని పీల్చాను ఇక్కడ చిరాగ్గా ఉంది చూసారా అక్కడ వాళ్ళ బావకి గసిరింది కూడాను ఏదో అడుగుతుంటే గసిరింది అనమాట ఐస్ క్రీమ్ కావాలండి ఆల్రెడీ రెండు ఐస్ క్రీములు తినేసింది వద్దు హెల్త్ బాగోదని చెప్తే విందు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటుంది లేస్ తింటుంది రైస్ అస్సలు తిందు నేనైతే అందుకే బలవంతాన మధ్యాహ్నం ఇంత పెరుగు అయితే కలిపి అనమాట అది కూడా నా దగ్గర తినడానికి పెడుతుంది వాళ్ళ డాడీ ఒకవేళ వస్తే నేను స్పూన్ పెట్టిచ్చేస్తే తనకి మెల్లిగా తినిపించేస్తారనమాట అతను ఏదో మాటల్లో పెట్టేసి తినిపిస్తే తింటుంది అంత అల్లరి పిల్ల ఇక్కడే చూసారా సుమక్క పడిన ప్లేస్ నేను అనుకుంటున్నాను ఈ సైడ్ అనుకుంటా అక్కడ పడింది అనమాట మంచి స్టిల్ ఇద్దాం అనుకుందా అయ్యో సుమక్క ఆ తర్వాత ఇప్పుడు నేను కట్టుకున్న చీర ప్యూర్ జార్జెట్ శారీ అనమాట ఇది నాకు టూ థౌజండ్ పడింది అయితే ఏమైందంటే ఈ శారీస్ ఏంటంటేనండి చక్కగా వాష్ చేసేసుకోవచ్చు పట్టు శారీ అనమాట ప్యూర్ పట్టు కానీ చిన్న బార్డర్ వస్తుంది మనకి బార్డర్స్ గోల్డ్ బార్డర్స్ అనేవి ఏమి ఉండవు చూడండి జస్ట్ ఒక లైన్ మాత్రమే వస్తుందనమాట ఇంత పట్టుచీరని కూడా చూడకుండా నేను ఏం చేశానంటే చక్కగా ఎంజాయ్ చేశాను అనమాట నేను కూడా వాటర్లో తడిచిపోయాను ఈరోజైతే నా వ్లాగ్ మొత్తం ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంది నా వీడియో ఓపికగా మీరంతా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా ఆల్ అని ఉంటుంది కదా మూడు బెల్ బటన్స్లోనే మీరు ఆల్ అనే సింబల్ని కనుక టచ్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట అప్పుడు మీకు వీలైనప్పుడు చూడండి రోజు చూడాలని కండిషన్స్ అయితే నేను ఏం పెట్టట్లేదు మీకు వీలైనప్పుడే వీలైనంత వరకు చూడటానికి ట్రై చేయండి బట్ కానీ లైక్ అనేది తప్పకుండా ఇవ్వండి అందరూ వీడియోలు చూస్తున్నారు కామెంట్లు ఫిఫ్టీ వచ్చాయి అనుకోండి అందులో థర్టీ లైక్లు వస్తున్నాయి కామెంట్ పెట్టినప్పుడు లైక్ ఎందుకమ్మా మర్చిపోతున్నారు చాలామంది ఫస్ట్ వీడియోలోకి వచ్చేటప్పుడు లైక్ చేసేయండి తర్వాత వీడియో చూడండి ఆ తర్వాత చూస్తూ కామెంట్ పెట్టండి పోనీ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పండి ఇంతవరకు ఓపిక్గా నా వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన ఇంటి ఆడపడుచు ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ నేమ్ మార్చేద్దాం అనుకున్నాను బట్ కానీ ఈ నేమ్ బట్టే నాకు కొంచెం నా మీద కానీ నా ఛానల్ మీద కానీ గుడ్ ఒపీనియన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది అందుకని నేను మార్చట్లేదులేండి Thanks for watching friends.